సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రపై దేశంలో అందరూ చర్చించుకుంటున్నారు. బహుశా ప్రపంచంలో ఇంత రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఎవరు ఉండరని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న కరుణానిధి, వెళ్లిపోయిన జ్యోతి బసు లాంటి ఉద్దండులు చాలా మందే ఉన్నారు. అయితే ఇది వారికి చెప్పినా అర్థం కాని అంశం. ప్రపంచ బ్యాంకు నుంచి గ్రామీణ బ్యాంకు వరకు అందరూ అధ్యక్షులు బాబు గారినే ఆదర్శంగా తీసుకుంటారనేది తమ్ముళ్ల వాదన. ఐక్యరాజ్య సమితి నుంచి సహకార సమితి వరకు అందరూ బాబు విజన్ నే ఆదర్శంగా తీసుకుంటారంటారు. అది తెలుగు తమ్ముళ్ల మక్కువ. 40 ఏళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ లో ఆయనతో పాటు సరిసమానులు ఎవరైనా ఉన్నారా అంటే రాయలసీమలో ఉన్న సీనియర్ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న కర్ణం బలరాం, వీరిరువురు కూడా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు పాలిటిక్స్ లో తెలుగుదేశం నేతలు. 40 ఏళ్ల రాజకీయం గురించి ఆయన్ను కదిలిస్తే తనకు పదవులు ముఖ్యం కాదన్నారు కర్ణం బలరాం. రాజకీయాలు ఇప్పుడు డబ్బుతో నడుస్తున్నాయన్నారు కర్ణం. చంద్రబాబు తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా వచ్చామని, ఇక జిల్లాలో సీనియర్ గా నాకు గుర్తింపు ఉందంటూ ఆనందపడ్డారు కర్ణం బలరాం. ఇక ఫిరాయింపులపై ఆయన మాట్లాడుతూ, ఫిరాయించిన వారికి వెనకేసుకు రావడం మంచిది కాదన్నారు. గతంలో చంద్రబాబు కర్ణం ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో ఇరువురికి మంత్రి పదవుల కోసం ఆలోచించారు. చివరకు ఇరువురికి కాకుండా వేరే వారికి అధిష్టానం సూచించడంతో డైలమాలో పడ్డారు. చంద్రబాబు మాత్రం కర్ణంతో రాజీ కుదుర్చుకున్నారని, పాపం కర్ణం వెనకడుగు వేశారంటారు ఇప్పటికీ సీనియర్లు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రి అయ్యారు, వెంటనే ఎన్టీఆర్ కు అల్లుడు అయ్యారు. తరువాత సీఎం పదవిలో సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇది అందరు సీనియర్లకు తెలిసిన వాస్తవం. ఇక ఇప్పుడు సరిసమానులుగా ఉన్న నాయకులు వీరు. కర్ణం పార్టీలు మారి అటు ఇటు ఉండడంతో సీఎం చంద్రబాబు కర్ణంని నమ్మలేదు. గత ఎన్నికల్లో ఓడిపోవడం కూడా ఆయనకు జిల్లాలో క్యాడర్ ను దూరం చేసింది. తరువాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వాలి అనుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ కర్ణంకు ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చారు చంద్రబాబు. గొట్టిపాటి వర్గ పోరుతో ఇక్కడ సద్దు మరిగించాలి అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అద్దెంకి తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి ఫైనల్ అయితే మాత్రం కర్ణం కుమారుడు వెంకటేష్ రాజకీయం ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.